మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ పర్యటన పోయాడు. ఇటీవలనే పర్యటన కూడా పోయి వచ్చాడు, మళ్ళీ కూడా పోతూ ఉన్నాడు. దాన్ని ఎవరు తప్పు పట్టడంలా, ఎందుకంటే మన రాష్ట్ర అవసరాలు ఆ రకంగా ఉన్నాయి. ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి, పెన్షన్ ఇవ్వాలంటే అప్పు చేయాలి, చిన్న చిన్న కార్యక్రమాలకి ఏమైనా నిధులు విడుదల చేయాలంటే కూడా అప్పు చేసే తప్ప రాష్ట్రం ఒక అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. ఒకటవ తేదీ గడవాలంటే కూడా ఇవాళ అప్పులు చేసే తప్ప ఇది కావడంలే. ఇవాళ చివరికి పత్రికల్లో కార్టూన్లు వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళంతా పోయి అక్కడ ఆమె ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా గారు ఆమె హల్వా చేస్తూ ఉంటే టేస్ట్ చూడడానికి వచ్చారని కార్టూన్ వేశారు. అంటే మీరు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుక్కోవడానికి ముఖ్యమంత్రులు ఆడ డోర్లో వెయిట్ చేస్తున్నారు అనే పద్ధతులు ఇవాళ కార్టూన్లు వేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏమంటున్నారంటే విభజన వలన, దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైంది, అప్పులు చేసే తప్ప ముందుకు నడవలేని పరిస్థితి ఉందని స్పష్టంగా 1 కి 10 సార్లు చెప్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు పదే పదే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని నిధులు అడుక్కొని అర్జీలు ఇచ్చి మీరు ఎంత చేసినా కూడా అతుకుల బొంత మాదిరే ఉంటుంది తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదు. ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి. మీరు చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం, దానికి అందరం కూడా అండగా ఉంటాం. కాబట్టి ఇవాళ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీనమేషాలు లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి కాదని. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది, ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పి అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ ఉంది, మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఈ అవకాశాన్ని జారబిడుచుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు, విభజన హామీల అమలు కొరకు ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే పదే పదే వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన వాళ్ళు పోయినప్పుడు 5,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళు ఇవ్వచ్చు తప్ప దానితో మన సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. నువ్వు 1వ తేదీ జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అప్పు చేసే తప్ప ఇవ్వలేవు. దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. కాబట్టి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, ప్రాజెక్టులు ఏ రకంగా కడతావు, రోడ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేస్తావు, ఇది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు కోరాలి, అందరి సహకారం తీసుకొని సాధించడానికి పూనుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.